నటరాజ ఆసనం. నటరాజ స్వామి అంటే నృత్యానికి గురువు అని అర్థం. ఈ ఆసనం కూడా నాట్యంలాగే ఉంటుంది. అందుకే ఈ ఆసనం నాట్య భంగిమ అంటారు. నటరాజాసనం అంటే శివతాండవ భంగిమలో ఉండే ఆసనం. ఇక నీకు విశ్వ విజయ ఆనంద శివతాండవమే అంటూ పరమేశ్వరుడి నాట్య స్థితిని తెలియజేసే ఆసనం ఇది. అందుకనే దీనికి నటరాజాసనం అనే పేరు వచ్చింది. ఈ ఆసనం చేయడానికి 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. నటరాజ ఆసనం వేయడం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు వెన్నుముక శక్తివంతమవుతుంది. శరీరంలోని కండరాలు ఉత్తేజమవుతాయి. ఆర్థరైటిస్, కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. భుజం, తుంటి, మోకాళ్ళు, చీలమండ ఉత్తేజమవుతాయి. సంభోగ శక్తి మెరుగవుతుంది. స్థిర సంకల్ప శక్తి, కంటి చూపు మెరుగవుతాయి. అయితే లో బీపీ ఉన్నవాళ్ళు ఈ సాధన చేయకండి. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు మాత్రం నటరాజాసనం చాలా సులభంగానూ ఉంటుంది. మరింత మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది. సో నటరాజాసనంలో ఫస్ట్ మనం బోత్ లెగ్స్ జాయిన్ చేయాలి. సో ఎలా కంఫర్ట్గా అయితే అటు సైడ్ మన బాడీని టర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు నా బాడీని టోటల్గా నేను నా ఎడమ వైపుకు టర్న్ చేస్తున్నాను. సో ఇందులో మొదటగా ఏంటి అంటే ఏ లెగ్ ఫ్రీగా ఉంటే ఆ లెగ్ని మనం పట్టుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో నాకు నా రైట్ లెగ్ ఫ్రీగా ఉంది కాబట్టి నేను మెల్లిగా నా రైట్ లెగ్ని ఫోల్డ్ చేస్తున్నాను. నా రైట్ లెగ్ని ఫోల్డ్ చేసిన తర్వాత రైట్ లెగ్ యాంకిల్ని రైట్ హ్యాండ్తో క్యాచ్ చేయాలి. సో ఇక్కడ క్యాచ్ చేసిన తర్వాత మెల్లిగా ఒకే ఆబ్జెక్ట్ని చూస్తూ మన రైట్ లెగ్ థైని అప్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ని మెల్లిగా స్ట్రెయిట్గా తీసుకోవాలి, ఈక్వల్ టు ది షోల్డర్ లెవెల్. సో లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్రలో పెట్టొచ్చు ఇందులో. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రైట్ లెగ్ని అప్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ థైకి ఎట్ ది సేమ్ టైం లెఫ్ట్ లెగ్ ఫుట్కి మంచి ప్రెజర్ ఇవ్వచ్చు. బ్రెత్ నార్మల్గా ఉండాలి. డీప్ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. జస్ట్ లుక్ ఇట్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్. స్లోలీ మెల్లగా డౌన్ అవుతూ హ్యాండ్స్ డౌన్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. స్లోలీ డౌన్ టర్న్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్. రిలాక్స్.